వెల్కమ్ టు మూవీ టాపిక్ ఫ్రెండ్స్ చూసుకుంటే నా ఛానల్ని లైక్ చేసినందుకు ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు చూసుకుంటే వీడియో క్లిప్ చేయకుండా చూసినందుకు చూసుకుంటే వీడియోలో ఏంటంటే రామ్ చరణ్ గారు దేవరా మూవీ చూసుకుంటే వాళ్ళ ఫ్యాన్స్ వేసంటే చూసుకుని భయపడుతున్నారు ఎందుకంటే చూసుకుని వాళ్ళ ఫ్యాన్స్కి రెండు సంవత్సరాల నుంచి అయినా చూసుకుంటే ఒక మూవీ నుంచి కూడా అప్డేట్ లేదు ఒక మూవీ నుంచి పోస్ట్ లేదంట అయితే చూసుకుంటే దీని గురించి భయపడుతున్నారు అసలు ఏం జరుగుతుందో వీడియోలో తెలుసుకుందాం రెండు ఫ్రెండ్స్ ఫుల్గా అయితే మస్ చూసుకుంటే గేమ్ చెందారు మన రామ్ చరణ్ గారు మూవీ చూసుకుంటే రామ్ చరణ్ గారు చూసుకుంటే త్రిల్లర్ అయిపోయిన తర్వాత మూవీని స్టార్ట్ చేశారు అయితే చూసుకుంటే రెండు సంవత్సరాలు అయితే నడిచింది ఇప్పటికీ కూడా అయితే మూవీ నుంచి ఒక అప్డేట్ కూడా లేదు ఒక సాంగ్ అయితే రిలీజ్ అయింది అది కూడా ఎక్కువ నెగిటివ్గా తెచ్చుకుందని చెప్పుకోవాలి ఫ్రెండ్స్ అయితే ఇలా ఎందుకు అవుతుందని అంటాం అయితే గేమ్ చెందారు చూసుకున్న ఫ్లాప్ అవుతుందా అనేసి చాలామంది అంటున్నారు ఎందుకంటే చూసుకుంటే రాజమన్ గారి తర్వాత మూవీ నుంచి ఏదైనా ఫ్లాప్ అవుతుందా అనేసి చాలామంది నెగిటివ్ నెగిటివ్ చేస్తున్నారు అది పక్కగా అనేసి ఉంటుందని చెప్తున్నారు అయితే గేమ్ చెందారు కూడా ఫ్లాప్ అవుతుందా అనేసి చాలామంది అనుకుంటున్నారు అయితే అవుతుందో లేదో మనకు తెలియదు కానీ చూసుకున్నది హిట్ అయితే రాజమహి గారు చెప్పినవన్నీ ఫ్లాప్ అని చెప్పుకోవాలి ఫ్రెండ్స్ ఈ మూవీ చూసుకుంటే ఏడు క్యారెక్టర్స్ ఉంటాయి మన రామ్ చరణ్ గారికి చూసుకుంటే మూవీలో నెక్స్ట్ లెవెల్కి తీసేలాగా చూస్తున్నారంట గేమ్ చందర్ నుంచి మన శంకర్ గారు అయితే దిల్ రాజు గారికి చూసుకుంటే మూవీ సాంగ్స్ కూడా రిలీజ్ అయ్యకుండా ముందే చూసుకునే ప్రిపేర్గా చూసుకుంటున్నారంట అయితే మూవీకి హైప్ రావాలని చాలా సినిమా ఈ మూవీకి అయితే మూవీకి హైప్ పక్కన పెట్టుకుంటే మూవీలో ఏ కంటెంట్ ఏంటంటే బాగుంటాయి చూసుకుని వస్తే మూవీ పక్కగా హైట్ అవుతుంది అయితే మూవీలో చూసుకున్నది గేమ్ చంద్రుల పైన చాలా అయిపోతుంది కాబట్టి ఫ్యాన్స్ బాగా ఇది అవుతున్నారు కాబట్టి చూసుకున్నది వాళ్ళకి ధైర్యం చెప్పేలా ఈ వీడియో చెప్తున్నాను రామ్ చరణ్ ఫ్యాన్స్కి చెప్తున్నా చూసుకోండి అయితే గేమ్ చంద్రుల పైన చూసుకున్నంత అంత భయపడాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే అక్కడ ఉన్న డైరెక్టర్ శంకర్ గారు చూసుకున్నది ఏ మూవీస్ అయినా హ్యాండిల్ చేసేలాగా ఉంటుంది ఆయన ఫస్ట్ టైం మూవీ చూసుకున్న నైట్ వచ్చినా తర్వాత నుండి పాజిటివ్ మా మంచి హిట్ అయితే అవుతుంది అయితే ఈ సినిమా కూడా అలాగే హిట్ అయితే పర్వాలేదు అయితే నైట్ వచ్చినా పర్వాలేదు టాకింగ్ అయితే బాగుంటుంది అయితే సెకండ్ చూసుకుంటే దేవర దేవరా చూసుకుంటే గారు ఆచార్య మూవీ తీసి ఫ్లాప్ బాగా ఇచ్చారని చెప్పుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే చూసుకుంటే ఆచార్యని బాగా వేసి కోలుకో అతలు ఆయన తీసారనేసి ఇప్పుడు మంది అనుకూల కాబట్టి అయితే దేవరా కూడా అలాగవుతుందని అనుకుంటున్నారు ఎందుకంటే రాజమల్లి గారితో దేవరా కూడా వస్తుంది చాలా చాలామంది ఇది అవుతున్నారు అనుకుంటున్నారు ఇదే చూసుకుంటే మన కళ్యాణ్ రామ్ గారు కూడా ఇదే నమ్ముతున్నారంట చూసుకుంటే దేవరా పక్క హిట్ అవ్వాలి ఎందుకంటే చూసుకుంటే రాజమౌళి గారి తర్వాత ఈ మూవీనే ఫ్లాప్ అవుతుందని చాలామంది అంటున్నారంట అయితే దీనివల్ల చూసుకుంటే విఎఫ్ఎక్స్ని చూసుకుంటే చాలా వినిపి మార్చారంట ఇదే కాకుండా విఎఫ్ఎక్స్ విధి విధానంలో చూసుకుంటే చాలా వరకు బాగా ఉంటున్నారు అయితే కళ్యాణ్ రామ్ గారు కోరుకుంటున్నారంట మంచి సినిమాని మంచి హిట్ అయితే చేయాలి అనుకుంటున్నారా ఇప్పుడు కూడా అయితే ఈయన కూడా భయం పడుతున్నారనే విషయం అయితే చాలా వరకు నెగిటివ్ అయితే వస్తుంది అయితే ఎంత పక్కన పెట్టుకుంటే దేవర మూవీ హిట్ అయితే చూసుకుంటే రాజమౌళి గారు చెప్పినవన్నీ ఏమైతే చెప్పుకోవాలి ఫ్రెండ్స్ అయితే దేవరాకి చూసుకున్నది గేమ్ చేసిన పైన చాలా హైప్ ఉంది దేవరాకి ఎందుకంటే సూఫక్స్ అక్కడ కొర్రెల శివగారే కాబట్టి చూసుకుంటే విఎఫ్ఎక్ మామూలుగా ఉండవంట ఇప్పటిలా చూ చూడేకన్నా చాలా కెమెరాస్ అయితే మార్చారని చాలా మంది టాక్ అయితే తెచ్చాయి అయితే దీనికి కూడా క్లాస్ ఫోన్ చూసుకుని మన కరుణాశవి గారు ఇప్పుడు కొద్దిగా మారేనని చెప్పను అని అంటున్నారు అయితే చూసుకుని విఎఫ్ఎక్స్ విషయంలో చాలా చాలా బాగుంటాయి అనేసి మన మన కళ్యాణ్ రావు గారు చెప్తున్నారు అయితే మూవీ ఎలా ఉంటుందో మనం చూడాలి అయితే ఫన్ ఈ వీడియోకి పాజిటివ్ టాక్ వచ్చే మూవీని చాలా హిట్ అయితే చేస్తారు ఫన్ వీడియో చూసిన వాళ్ళకి లైక్ చేసిన వాళ్ళకి వీడియో పూర్తిగా చూసిన వాళ్ళకి ధన్యవాదాలు ఫన్ పూర్తిగా చూసినందుకు అయితే ఇదే కాకుండా చూసుకుని నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా ఇదే ధన్యవాదాలు చెప్తున్నాను మళ్ళీ వీడియోలో కలదండి బాయ్ సమస్య